రాఖీ స్పెషల్ స్వీట్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయేది ఏంటంటే డ్రై ఫ్రూట్ నట్ లడ్డు. డ్రై ఫ్రూట్ నట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఖర్జూర పళ్ళు, బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, తేనె, గసగసాలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే వీటిని కొంచెం వేయించేసుకుని తర్వాత అన్నీ చక్కగా గ్రైండ్ చేసేసుకుని దాన్ని లడ్డులాగా చేసుకోవటమే అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. అన్నిటికంటే ముందు గసగసాలు డ్రై రోస్ట్ చేయాలి. సో గసగసాలని చక్కగా డ్రై రోస్ట్ చేసేస్తాను. గసగసాలు ఇంపార్టెన్స్ తప్పనిసరిగా చెప్పాలి మీకు. ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే చేయాలి, ఎందుకంటే చాలా ఫైన్ గ్రెయిన్స్ కాబట్టి హై హీట్ రాగానే టప్ టప్ వెంటనే అది కాలిపోయి కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ చాలా ఫైన్ హీట్, చాలా తక్కువ ఫైన్గా, చాలా తక్కువ హీట్లో దీన్ని మనము రోస్ట్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం సౌండ్ రాగానే మనం దీన్ని తీసేయచ్చు. ఇది ముఖ్యంగా చాలా కామింగ్ ఏజెంట్ అన్నమాట. ముఖ్యంగా బ్రెయిన్ ఒకే చాలా కామింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది మనకి గసగసాలు అనేవి. గసగసాలు పాయసం, గసగసాలు మనము కూరల్లో వాటిలో మిక్స్ చేసి తీసుకుంటే కనుక ఒక కామింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అన్నమాట. సో హ్యాపీ మూడ్ అనేది ఇస్తుంది గసగసాలు అనేవి. సో డెఫినెట్గా రాఖీ పౌర్ణమి అనగానే ఒక మంచి హ్యాపీ మూడ్ కాబట్టి గసగసాలు యాడ్ చేసినటువంటి లడ్డు ఇస్తే అంటే గసగసాలతో పాయసం చేసి ఇచ్చినా కూడా మంచిదే. సో దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ కొంచెము నెయ్యి వేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు వీటిని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. మనము డైరెక్ట్గా కట్ చేసుకోవటము లేకపోతే కొంచెం బరకగా మనం దీన్ని దంచేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా అంటే పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వచ్చేటట్టుగా బరకగా దంచుకోవాలన్నమాట. సో జీడిపప్పు రెడీ. నెక్స్ట్ అలాగే బాదం పప్పు కూడా. ఇక్కడ మనకి ప్యాన్ చక్కగా హీట్ అయిపోయింది కదా. సో కొంచెం అంత నెయ్యి యాడ్ చేద్దాం ఫస్ట్. సో బాదం పప్పు అలాగే జీడిపప్పు రెండు కూడా చాలా క్విక్గా కొంచెం తక్కువ మంటలోనే దీన్ని మనము వేయించేసుకోవాలి. అస్సలు మనము దీన్ని గరటి తిప్పటం ఆపకుండా తిప్పేసేసి అంటే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఒక నిమిషం ఇలాగున్నా కూడా మనకి కొంచెం పౌడరీగా ఉంటుంది. చాలా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి అవి వెంటనే మాడిపోతాయి అన్నమాట. అవి మాడకుండా మనం జాగ్రత్త పడి దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చక్కగా వేయించేసుకుంటాం కదా, మంచి వాసన వస్తుంది. సో ఇలా కమ్మటి వాసన రాగానే మనం తీసేయచ్చు. ఎక్కువ కలర్ అన్నీ ఏమి చేంజ్ అవనవసరం లేదు. కొంచెం అది కుక్ అయినట్టు అది హీట్ తగిలితే సరిపోతుంది అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అది హీట్లో ఇంకొంచెము అది వేగుతుంది. సో గసగసాలు ఇక్కడ రెడీ మనకి. నెక్స్ట్ ఏంటంటే మనము గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థము, ముఖ్యమైనటువంటి పదార్థము. తర్వాత లడ్డు చేయటానికి కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే డేట్స్ అన్నమాట. సో ఇవన్నీ చక్కటి ఎనర్జీ ఇస్తుంది. డేట్స్లో ఏంటంటే మనకి కాల్షియం, ఐరన్ అనేవి చక్కగా ఉంటుంది. సో ఇవి చిన్న చిన్న ముక్కల కింద ఇందులో కట్ చేసేసుకుంటున్నాను.
సో చిన్న ముక్కలు చేసేసాను, చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. దీంట్లో ఏంటంటే ఒక్క స్పూను తేనె యాడ్ చేస్తాను. అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేద్దాం తర్వాత. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి బాదం పప్పు, జీడిపప్పు రెండు చక్కగా నేతిలో చక్కగా వేగి ఉన్నాయి. సో దీనికి మనం ఏం చేద్దామంటే గ్రైండ్ చేసుకున్నటువంటి డేట్స్, కొంచెం తేనెతో గ్రైండ్ చేసాం కదా, ఆ డేట్స్ ఇందులో యాడ్ చేస్తాం. ఇక్కడ మనం వాటర్ ఏమీ ఉపయోగించట్లేదు, ఓన్లీ తేనె మాత్రమే ఉపయోగిస్తున్నాం అన్నమాట. మిక్స్ చేసుకుని మనము లడ్డూలాగా చేసేసుకోవటమే. సో అంత సింపుల్, చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో చక్కగా లడ్డూస్ చేసేసుకుందాం. సో తేనె వేసినందుకు ఇది చక్కగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, అంటుకుంటున్నట్టు ఉంటుంది. చిన్న చిన్న లడ్డూస్ చక్కగా చేసేసుకుందాం మనము. సో చక్కగా ఇలా లడ్డు చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందు వేయించి పెట్టుకున్నటువంటి గసగసాలు ఉన్నాయి కదా, దాంట్లో మనం ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే దీనిపైన గసగసాలు చక్కగా అంటుకుంటాయి అన్నమాట. సో ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి. సో డెఫినెట్గా మీ బ్రదర్కి ఇలాగ చేసి పెడితే డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ హెల్త్ కూడా చక్కగా ఉంటుంది. సో మోస్ట్ హెల్దీ స్వీట్, చక్కగా మనకి నట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ అంటే మనకి డేట్ ఖర్జూరం ఉంది, అలాగే జీడిపప్పు బాదం ఉంది, కొంచెం అంత తేనె, కొంచెం అంత నెయ్యి అండ్ గసగసాలు. దీనివల్ల ఇది మోస్ట్ హెల్దీగా తయారవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్వీట్. సో టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ అంటే మనము ప్యూర్ షుగర్ ఉపయోగించలేదు ఇక్కడ, కనీసం బెల్లము ఇలాంటివి ఏమీ ఉపయోగించలేదు, కొంచెం అంత తేనె ఆ స్టిక్కీనెస్ కోసం ఉపయోగించాము. తేనె వేయకపోయినా కూడా అది చక్కగా గ్రైండ్ అయ్యేది, అంటుకుంటుంది అన్నమాట. జస్ట్ తేనె ఏంటంటే కొంచెం ఎన్హాన్సర్గా ఉంటుంది కాబట్టి అందులో యాడ్ చేశాను. సో తేనె ఇంకా నెయ్యి రెండు కలిసేటప్పటికి టేస్ట్ ఇంకా చక్కగా ఉంటుంది అన్నమాట. తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజున ట్రై చేయవలసినటువంటి స్పెషల్గా మీ చేతులతో తయారు చేసి మీ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఇవ్వవలసినటువంటి రెసిపీ ట్రై చేయండి.